అందరికి నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సమ్మర్లో ఇలా డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీకి చాలా త్వరగా కూల్ అవుతుంది, ఇంకా చాలా ఎనర్జీ కూడా వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ని డైరెక్ట్గా తినాలంటే అందరికీ నచ్చదు, ఇలా జ్యూస్ చేసుకుని తాగితే నచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తాగేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకుని జ్యూసర్లో వేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్న సైజుని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దదే తీసుకున్నాను, అందుకే 100 grams షుగర్ని యాడ్ చేసుకున్నాను. 200 ml మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జ్యూస్ తయారు చేసుకుందాం. మీరు తీసుకున్న ఫ్రూట్ సైజుని బట్టి షుగర్ని మిల్క్ని యాడ్ చేసుకోండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, నేను గ్లాస్లో తీసుకుంటున్నాను. చూసారు కదా, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీ చాలా త్వరగా కూల్ అవుతుంది, ఇంకా చాలా ఎనర్జీ కూడా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.